మాజీ మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్లపైన ఎంపీ రఘునందన్ రావు పోలీసులు కంప్లైంట్ చేశారు అయితే ఇటీవల సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు అలాగే మంత్రి కొండా సురేఖ ఇద్దరు హాజరయ్యాయి హాజరైనటువంటి నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికేటువంటి సమయంలో ఒక నూలుపోతో కూడినటువంటి ఒక దండను ఆమె మెడలో వేసే ప్రయత్నం చేశారు ఆ వేసేటువంటి తరుణంలో ఆ ఫోటోలను తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే దానికి సంబంధించి అకౌంట్లు కానివ్వండి ఏవైతే యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బీఆర్ఎస్ అనుసరణాల్లో నలుస్తున్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వీటిని ఆపరేట్ చేస్తున్నారంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళిద్దరిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు దీనికి ఇష్యూ సంబంధించి రఘునందన్ రావుకి అలాగే ఆమెకి మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణకు ఫోటోల పైన వాళ్ళిద్దరి ఫోటోలు మార్పింగ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక ఏదో సంబంధం ఉందంటూ కూడా బీఆర్ఎకి సంబంధించిన నేతలందరూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆగ్రహ జ్వాలను కూడా వ్యక్తం పరిస్థితి మనం చూసాము దాంతోపాటు బైరెక్ట్కి డైరెక్ట్గా వచ్చేసి ఇటీవల ఒక సమంతా ఇష్యూకి సంబంధించి కూడా కేటీఆర్ వెనుకున్నారు వాళ్ళిద్దరూ సమంత చిత్రం విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా కొండా సురేఖ కామెంట్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ ఇష్యూకి సంబంధించి కొండా సురేఖ బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య కేటీఆర్ మధ్య మాటలు యుద్ధం నడుస్తూ ఉంటే తాజాగా రఘునందన్ రావు ఎంట్రీతో ఇది మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంది అయితే బీజేపీకి సంబంధించి ఎంపీ రఘునందన్ రావు కేటీఆర్కి సంబంధించి హరీష్ రావుకి సంబంధించి ఎప్పుడూ టార్గెటింగ్ గా మాట్లాడుతూ వస్తూ ఉంటారు వాళ్ళ సంబంధించి ఏం చేసినా కానివ్వండి సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య సంబంధించినటువంటి ఫోటోల్ని తీసి వైరల్ చేసి మార్ఫింగ్ చేసి దాన్ని విచ్చలవిడిగా తప్పుడు క్యాప్షన్లు పెట్టి తప్పుగా ఇమేజ్లు పెట్టి మార్ఫింగ్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ అకౌంట్లకు సంబంధించి ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఈ వ్యవహారాన్ని అంతా వెనకుండా నడిపిస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరిపి దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు అయితే ఒక ప్రజాబద్దంగా రాజ్యాంగ పదవిలో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఇట ఒక పార్టీల మీద మహిళల మీద ఇలా ట్రోల్స్ చేయడం కూడా ఎంతవరకు సమన్యాసం అంటూ కూడా రఘునందన్ రావు వ్యాఖ్యానిస్తూ వచ్చారు గతంలో రాజకీయాలకు సంబంధించి ఒకరి మీద ఒకళ్ళు వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి రాజకీయంగా విమర్శలు ఉంటూ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఇలా ఈ ఇష్యూకి సంబంధించి కొండా టార్గెట్ టార్గెట్గా నన్ను టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఇలా చేయటం అనేది రాజకీయ నీతిని దిగజార్చే విధంగా ఉందంటూ కూడా రఘునందన్ రావు బీఆర్ఎస్ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వెంటనే ఆ పోస్టులకు సంబంధించి డిలీట్ చేసేసి క్షమాపణ చెప్పాలంటూ కూడా రఘునందన్ రావు చెప్తూ వస్తారు అయితే ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు దీని మీద విచారణ చేసిన తర్వాత దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఆధారాలు సేకరించి బయట పెడతామంటూ కూడా పోలీసులు రఘునందన్ రావుకి తెలిపారు